నమస్కారం. 24 టీవీ అమరావతి వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గత ప్రభుత్వాల కంటే 100% ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలో నడుపుతున్న నాయకుడు చంద్రబాబు. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. ఆగస్టు 9న జరిగే జైల్ బరో కార్యక్రమం విజయవంతం చేయాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ఎమ్మెల్యే ముస్తఫా. గత ప్రభుత్వాలు ప్రజలను మోసం చేసిందని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మంగళవారం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అన్నారు. 2019 ఎన్నికల్లో ఇతర పార్టీలకు కనీసం డిపాజిట్ కూడా రాదన్నారు. 2019లో మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబునని జోస్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గుంటూరు జిల్లా ఈరోజు అభివృద్ధి పథంలో ముందుంది. 13 జిల్లాల్లో గుంటూరు జిల్లా అభివృద్ధిలో నంబర్ 1 స్థానంలో ఉంది. గుంటూరు జిల్లాని రాజధాని జిల్లాగా ప్రకటించడం, రైతాంగం 33,000 ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ముందుకొచ్చి రాజధానికి రైతులందరూ భూములు ఇచ్చారు. భూములు ఇచ్చిన ప్రతి రైతు సోదరుని హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉపయోగపడే విధంగా రైతులు త్యాగాలు చేశారు. ఈ త్యాగాన్ని 5 కోట్ల మంది ప్రజలందరూ కూడా అభినందిస్తున్నారు. సంక్షేమ పథకాలు కాంగ్రెస్లో ఈ రాష్ట్రంలో అమలైన దానికంటే, ఈ జిల్లాలో అమలైన దానికంటే 50% ఎక్కువ పెన్షన్లు ఈరోజు అమలు చేసి అందిస్తున్నాం. సంక్షేమ పథకాలు, పెన్షన్లు 394,285 పెన్షన్లు ఈరోజు ప్రతి నెల 85 కోట్ల రూపాయలు పెన్షన్లు ఈరోజు అందజేస్తున్నాం. జిల్లాలో అతి పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఈరోజు అమలు చేస్తున్నాం. రైతు రుణమాఫీ 681,996 మందికి 2017 కోట్ల రూపాయలు జిల్లాలో రైతు రుణమాఫీ కింద అందజేశాం. ఈరోజు రైతుకి గర్వకారణం ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ అందటం, ప్రతి రైతుకు అందటం. 681,996 మంది రైతాంగానికి రైతు రుణమాఫీ అందింది మన జిల్లాలో. డ్వాక్రా రుణమాఫీ 740,888 మందికి మా తెలుగింటి ఆడపడుచులకి డ్వాక్రా రుణమాఫీ అందింది. 595 కోట్ల రూపాయలు అందించాం. చంద్రన్న బీమా లాంటి పథకం తల్లి పిల్ల కాంగ్రెస్ అధికారులు ఉన్నప్పుడు 43 సంవత్సరాలు వాళ్ళ పరిపాలనలో ఏ ఒక్కరికి కూడా చంద్రన్న బీమా లాంటి పథకం అందించలేకపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి యొక్క సహకారంతో చంద్రన్న బీమా 14,338 మందికి, యాక్సిడెంట్లో చనిపోయిన కుటుంబాలకి, అనారోగ్యంతో చనిపోయినటువంటి వారిని ఆదుకుంది తెలుగుదేశం ప్రభుత్వం. 147,11,00,000 రూపాయలు అందజేయడం జరిగింది. చంద్రన్న బీమా పేదల పాలిటి ఒక వరం. ఈరోజు పేదల కుటుంబానికి ఒక ధీమా చంద్రన్న బీమా. అనుకోకుండా ఏదైనా యాక్సిడెంట్ అయితే వాళ్ళ పిల్లలు రోడ్డు మీద పడకుండా ఈ చంద్రన్న బీమా ఆ కుటుంబానికి కొండంత రక్షణగా ఈరోజు ఆదుకుంటా ఉంది. 2,20,00,000 మందికి రాష్ట్రంలో చంద్రన్న బీమా కల్పించడం జరిగింది. మన జిల్లాలో లబ్ధిదారులు
ఇప్పటిదాకా 14,338 మందికి అందించడం జరిగింది. 147 కోట్లు రేషను కాంగ్రెస్ పరిపాలన 4 కేజీలు బియ్యం ఇస్తే మేము 5 కేజీలు బియ్యం ఇస్తున్నాం. చంద్రన్న పరిపాలనలో ఈరోజు ఒక కుటుంబంలో 10 మంది ఉంటే 50 కేజీలు ఇస్తున్నాం, ఒక కుటుంబంలో 20 మంది ఉంటే 100 కేజీలు ఇస్తున్నాం. కానీ కాంగ్రెస్ పరిపాలనలో ఒక కుటుంబానికి 20 కేజీలు మించి ఇవ్వలేదు, ఒక వ్యక్తికి 4 కేజీలు మించి ఇవ్వలేదు. ఈరోజు కిలో రూపాయికే బియ్యాన్ని పేదవాడి ఆకలి తీర్చడానికి అన్న ఎన్టీ రామారావు గారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పేదలకి కొండంత అండగా నిలబడ్డారు. ఈ రాష్ట్రంలో ఆకలి బాధలు లేకుండా చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి. ఎన్టీఆర్ వైద్య సేవ, ఎన్టీఆర్ వైద్య సేవలో 555 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టింది. 183,737 మందికి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఈరోజు ఆరోగ్యాన్ని అందించిన ఘనత తెలుసు ప్రభుత్వం. ఈ జిల్లాలో ఎన్టీఆర్ వైద్య సేవకు 555 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ఈ జిల్లా చరిత్రలోనే సరికొత్త రికార్డని తెలియజేస్తా ఉన్నా. సీఎం రిలీఫ్ ఫండ్ గతంలో కంటే 20 రెట్లు ఎక్కువ ఇచ్చారు చంద్రబాబు గారు గుంటూరు జిల్లాకి. 119,35,00,000 రూపాయలు ఖర్చు పెట్టారు ఈ జిల్లాలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద. బొల్లా ఈరోజు పోలవరం ప్రాజెక్టు ఏ విధంగా పూర్తి చేస్తున్నారు, భవిష్యత్తులో బొల్లాపల్లి ప్రాజెక్టు నాగార్జున సాగర్ కంటే పెద్ద ప్రాజెక్టు బొల్లాపల్లి రాబోతా ఉంది. చంద్రబాబు గారు మరో 2 సంవత్సరాల్లో దానికి కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. పోలవరం పూర్తవగానే నెక్స్ట్ బొల్లాపల్లి ప్రాజెక్టు, ఈరోజు పట్టిసీమ పూర్తవగానే ఈరోజు సాగర్ కుడికాల ద్వారా పెన్నా నదికి గోదావరి నీళ్ళు తీసుకెళ్లేటువంటి ప్రాజెక్ట్ టేకప్ చేశారు. ఇది మరో సంవత్సరంలో పూర్తవుతుంది, ఆ తర్వాత బొల్లాపల్లి ప్రాజెక్టు పూర్తవుతుంది. ఆ విధంగా రాష్ట్రం సస్యశ్యామలం కాబోతా ఉంది. ఇలాంటి విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి దొరకడం ప్రజల అదృష్టం. ఇలాంటి ప్రణాళికాబద్ధంగా ఏ సంవత్సరం ఏది పూర్తి చేయాలి, ఏ విధంగా చక్కగా ఆర్థిక ప్రగతి సాధించవచ్చు, రైతుల అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలంటే ఏ విధంగా చేయొచ్చు అని ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి గారికి రైతులు జేజేలు పలుకుతున్నారు. కాంగ్రెస్ పరిపాలనలో రైతు ఆదర్శ రైతులు అని చెప్పేసి హోటల్లో పనిచేసుకునే వాళ్ళని, రిక్షా దొక్కే వాళ్ళని కూడా ఆదర్శ రైతులుగా పెట్టి జీతాలు ఇచ్చారు. ఆ విధంగా రైతాంగానికి అన్యాయం చేశారు. ఈరోజు చంద్రబాబు గారు అగ్రికల్చర్ బిఎస్సీ చదివినటువంటి వాళ్ళని, అగ్రికల్చర్ ఎంఎస్సీ చేసినటువంటి వాళ్ళని, అగ్రికల్చర్ డిప్లొమా చేసినటువంటి వారిని అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లుగా నియామకం చేసి 6,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చి ఈరోజు రైతులకు ఎప్పటికప్పుడు ఆధునిక వ్యవసాయ విధానాలు శిక్షణిస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దడంలో, మైక్రో న్యూట్రియంట్స్ వాడకంలో, అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్, సాధిసిద్ధమైనటువంటి వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం ఇవన్నీ కూడా చక్కగా చేస్తూ తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు తీసేటువంటి వ్యవసాయ పద్ధతులను ఈరోజు రాష్ట్రంలో అమలు చేసినటువంటి ఘనత భారతదేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి దక్కింది. కాపుల రిజర్వేషన్ సమస్య తెర మీదకి వచ్చినప్పుడు ప్రతి నాయకుడు కూడా మేమే మీకు న్యాయం చేస్తాం, మేమే మీకు న్యాయం చేస్తామని ప్రతి ఒక్కరు ఈ రోజున మాట్లాడడం చూస్తుంటే అతి విచిత్రంగా ఉంది. నిన్న మొన్న మాట్లాడుతున్నారు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఉమెన్ చాందీ చెప్తున్నారు మేము కాపులకు రిజర్వేషన్ ఇస్తాం, మేము వచ్చామంటే పవర్లోకి అని చెప్తాం. అసలు మేము ఉమెన్ చాందీ ఎవరండి? అసలు ఈ రాష్ట్రం గురించి ఎప్పుడన్నా ఉమెన్ చాందీ ఒక విషయం మాట్లాడారా? ఆ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా వచ్చిన ఆయన మొహం కూడా ఈ రాష్ట్రంలో ఎవరు చూడలా. ఈ రోజున వచ్చి చెప్తా ఉన్నారు మేమంతా కాపులు, అంటే సమస్య వచ్చింది కాబట్టి ఈ రోజున మా మేమంటే మేము నిలబడతా ఉన్నారు. నిన్న మొన్నటిదాకా కాంగ్రెస్లో నాయకుడిగా ఒక మంత్రిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు చెప్తా ఉన్నారు మా నాయకుడు వివరణ ఇస్తాడు అని. ఏమీ ఇవ్వం, కాపులకి ఇచ్చే ప్రసక్తే లేదు, నేను చేయలేను, కావాలంటే 10,000 ఇంకొక 1,000 రూపాయలకు ఇంకొక 1,000 రూపాయలు కలిపి మీ మహాన కొడతాను అన్నట్టు భిక్ష వేసినట్టు మాట్లాడినటువంటి వాళ్ళ నాయకుడు వివరణ ఇస్తారంట. ఏమి వివరణ ఇస్తారండి? ఆయన తండ్రి గారు మరి ముఠాగా ఏర్పడి కాపుల్ని
వెనకబడి వెనకబడి చంపిన ప్రసక్తి మనందరం చూడలేదా? తండ్రి గారు, ఆయన తండ్రి గారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారండి, మేనిఫెస్టోలో పెట్టారు కాపుల రిజర్వేషన్ ఇస్తామని. వచ్చిన తర్వాత దాల్వాయి కమిషను దాల్వాయి సుబ్రహ్మణ్యం గారు కమిషన్ వేశారు. వేసిన తర్వాత ఎనిమిది కులాలను పైకెత్తుకున్నాడు, కాపుల్ని కాడ కింద పడేసి తొక్కాడు. ఏముందిలే, వీళ్ళకి ఇచ్చిన కాడ నుంచి వీళ్ళ వాయిస్ రైజ్ అవుతుంది, వీళ్ళు అన్నింటిలో కూడా ముందుగా ఉంటారనే ఉద్దేశంతో కాపుని తొక్కి పెట్టాడండి ఆయన. ఇవాళ కొడుకు మాట్లాడుతున్నాడు, మేమేం చేయలేం, వాళ్ళ వంశమే అంతా కాపులని పైకి తీరాని వారు, కాపుల్ని అనగదొక్కాలని వాళ్ళ యొక్క ఉద్దేశము. ఏమిటండి మాట్లాడేది ఇవాళ, ఆయన చేసేది ఏంటి నాకు అర్థం కాదు. కాపులకి ఎన్టీ రామారావు గారు రాగానే ఒక విలువైన స్థానాన్ని ఇచ్చారండి, ఒక మంత్రులుగా. మరి రామచంద్రయ్య గారు ఎన్ని మంత్రి పదవులు చేసుకుంటా ఎంత గొప్పగా నాయకుడు కాదు. ఉమారెడ్డి వెంకటేశ్వర గారు కేంద్ర మంత్రిగా, మరి ఎంత పాలిట్ బ్యూరో మంత్రిగా, బాధ్యతలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఆయన చేతిలో పెట్టింది. కాపులు వెంకటరత్నం గారు స్పీకర్, ఇసరి వెంకటరత్నం గారు స్పీకర్ గా చేశారు. ఎవరైనా ఇచ్చారండి కాపులకు ఒక వాల్యూ అయినా? తెలుగుదేశం ఏర్పడిన తర్వాతే కాపులకి ఒక న్యాయం సమనత స్థానం ఏర్పడింది. సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని కాపాడాలని కోరుతూ ఆగస్టు 9న దేశవ్యాప్తంగా జైల్ బరో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు తెలియజేశారు. రైతాంగాన్ని కాపాడకపోతే భవిష్యత్ తరాలు జీవించలేవన్నారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుని పోయి ఉంది. దేశంలో అనేక రాష్ట్రాల్లో ఉద్యమాలు, రైతాంగ ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. రైతాంగ సమస్యలకు పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతూ ఆగస్టు 9న దేశవ్యాప్తంగా జైల్ భరో కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ జైల్ భరో కార్యక్రమంలో వందలాది మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ కానీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, మేము అధికారంలోకి వస్తే పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుని ఉంది, దాన్ని బయటికి తీసుకొచ్చి రైతులకి గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పేసి చెప్పారు. ఈ 4.5 సంవత్సరాల కాలాన్ని పరిశీలిస్తే రైతులు పంటలకు గిట్టుబాటు ధర లేక 2 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి నేపథ్యం ఉంది. నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి ప్రధానమైనది ఏంటంటే, మేము ఉత్పత్తి ధర మీద 50% అదనంగా వేసి మేము మద్దతు ధర నిర్ణయిస్తామని చెప్పేసి చెప్పారు. ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఈరోజు మద్దతు ధర నిర్ణయించేటువంటి అధికారాన్ని కార్పొరేట్ సంస్థలకి వదిలేశారు. ప్రభుత్వాలు చేతులు దురుపుకొని కూర్చున్నాయి. పత్తి కానీ, మిర్చి కానీ ఇతర పంటలకి గిట్టుబాటు ధర లేక 2.5 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే దీని తీవ్రత అర్థమవుతా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. మహారాష్ట్రలో, రాజస్థాన్లో, తమిళనాడులో, గుజరాత్లో, ఆంధ్ర రాష్ట్రంలో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. అయినా ప్రభుత్వం ఏమాత్రం స్పందించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. తక్షణమే ప్రభుత్వం స్పందించాలని, పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ జరిగేటువంటి జైల్ భరో కార్యక్రమంలో వందలాది మంది పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. హౌసింగ్ బోర్డు చైర్మన్ గా, నగర ఉప మేయర్ గా, ప్రజల మనిషిగా బ్రతికిన వ్యక్తి మదిరాల రాజేశ్వరరావు అని ఎమ్మెల్యే ఎర్పతనేని అన్నారు. మంగళవారం అమరావతి రోడ్లో విగ్రహావిష్కరణ చేశారు. రాజేశ్వర గారు ఈరోజు మృతి చెందటం మనకి చాలా లోటు. ఒక మంచి ప్రజానాయకుడిగా, రాజకీయవేత్తగా, పేద హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న వ్యక్తి మదిరాల గారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, పార్లమెంట్కి పోటీ చేశారు, డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు, అర్బన్ పార్టీ ప్రెసిడెంట్గా పనిచేశారు, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు. అదేవిధంగా సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న వ్యక్తి, బడుగు బలహీన వర్గాల మనసు దోచుకున్న వ్యక్తి రాజేశ్వర గారు. ఆయన అకాల మరణానికి చింతిస్తూ భగవంతుడు ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని, అదేవిధంగా రాజేశ్వర గారి పేరు చిరస్మరణీయంగా ఉండేటట్లుగా గుంటూరు పట్టణంలో ఏదో ఒక పార్కు కానీ ఒక కట్టడానికి కానీ ఆయన పేరు ఉండేట్టుగా ప్రభుత్వంతో మాట్లాడి ఆయన పేరును చిరసాగా ఉండేట్లు కూడా చేయాలని చెప్పి కూడా అనుకున్నాం. అదేవిధంగా మ్యాని గారికి కూడా తెలుగుదేశం పార్టీ పూర్తిగా అన్నదండలుగా ఉండి రాజేశ్వర గారి ఆశయాలు నెరవేర్చేటట్లుగా మ్యాని గారు కూడా పార్టీ అన్నదండలుగా ఉండి ముందుకు వెళ్ళేటట్లుగా కూడా అన్ని విధాలుగా పార్టీ కూడా సాగిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ
ఆయన ఆత్మకు శాంతి కలగాలని కూడా భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. విశేషులు శ్రీ మధురాల రాజేశ్వరరావు గారి పెద్దకరం సందర్భంగా ఈ సంక్రమణ సభలో పార్టీలకు అతీతంగా అనేక మంది పెద్దలు, నాయకులు, ప్రముఖులు, అలాగే వారి అభిమానులు, బంధుమిత్రులు అందరూ కూడా ఇక్కడ వచ్చేసారు. ఈ సందర్భంగా మరొకసారి రాజేశ్వరరావు గారి చరిత్ర చూసినట్టయితే ఆయన జీవితాంతం కూడా ఫుల్ టైం క్రికెట్ పొలిటీషియన్గా ఉండి అనేక పదవులను అలంకరించి ఆయన చేసిన ప్రతి ఆయన అనుభవించినటువంటి ఆయన అధిరోహించినటువంటి ప్రతి పదవికి కూడా మళ్ళీ తీసుకొస్తూ అటు డిప్యూటీ మేయర్గా కానివ్వండి, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా కానివ్వండి, ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు చెప్పేసి ఒక మంచి జ్ఞాపకని ఆయనకి మనం నివాళిగా అర్పించాలని కూడా కోరుకుంటూ పెద్దలు ఇక్కడ సమావేశమైన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా అందరి తరఫున సిటీ కమిటీ తరఫున మేనే గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ భగవంతుడు వారికి అన్ని విధాలా సహకరించాలని అలాగే రాజశేఖర్ గారు ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు. అంటే మన కోసం కాదు 10 మంది కోసం బతకడం అనేది నా జీవితం. మరి మధ్యరాలు రాజేశ్వరరావు మరి ఆయన కాలం మొత్తం కూడా జీవిన కాలం మొత్తంలో కూడా ముఖ్యంగా పేద బలహీన వర్గాల కోసం వారికి ఉన్నతమైన స్థానం కల్పించడానికి కృషి చేసినాం. మరి ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలోనే చూస్తే మరి 10కి పైన కాలనీలు మరి వారు ఏర్పాటు చేసినాం. మరి భద్రాల కాలనీ కానీ, రాజేశ్వర కాలనీ కానీ, వసవతారక నగర్, శివరాజ నగర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కాలనీలు మరి వారు ఆ రోజు చేసుకున్న కాలనీలు మరి ఈరోజు ఎన్నో వేల మందికి మరి ఆసరాగా ఇంట్లో దీపం పెట్టుకునే విధంగా నిజంగా ఆయన తీసుకున్న కార్యక్రమాలు చాలా ఇవాళ హత్తుకుపోయే కార్యక్రమాలు. మరి ఒక ఆశయం కోసం పనిచేసిన వ్యక్తి, అలాంటి వ్యక్తి మన మధ్యన లేకపోవడం నిజంగా చాలా బాధాకరం. మరి అలాంటి ఇవాళ యువత కూడా అలాంటి ఆశయాలతో ముందుకెళ్తగిన తప్పకుండా మరి ఎక్కడా కూడా పేదరికం కలిగిన వర్గాలకు అన్యాయం జరుగుతున్నా జరగదని భావిస్తా ఉన్నాను. మరి తప్పకుండా మరి వారి కుటుంబాల సభ్యులు మరి ముఖ్యంగా మేనే గారు మరి ఎంతో కాలంగా నాకు బాగా శుభాచీర్తులు మరి వారికి ఎంతో సోదర భావంతో మెలుగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా మరి అందుబాటులోనే కనుగోలు ప్రయత్నిస్తూ ముఖ్యంగా పేద కుటుంబాలను ఎక్కడ ఏ ఆపాదన వచ్చినా నేను ఉన్నానని ముందుకొచ్చే వ్యక్తి అలాంటి వ్యక్తికి తప్పకుండా ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మా అన్నదమ్ములు ఎన్నారు ఎప్పుడు ఉంటాయని చెప్పి స్ఫూర్తిగా ఉంటూ ఒకసారి మరి వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ప్రసిద్ధి నివాదాన్ని అర్పిస్తాను. కీర్తి శేషులు మధ్య రాజేశ్వరరావు గారు హౌసింగ్ బోర్డ్ చైర్మన్గా అలాగే నగర డిప్యూటీ చైర్మన్గా మరి అదేవిధంగా ఎన్నో ప్రజలకు ఎన్నీ సేవ చేసిన వ్యక్తి ఆయన. అదే ప్రతి వ్యక్తులు కూడా ఏ కులమైనా ఏ మతమైనా ఏ పార్టీ అయినా ప్రజాసేవ చేసే మనిషే అతనే భగవంతుడిలాగా ఆయన్ని ఆరాధిస్తుంటాం. అందుకనే ప్రతి వ్యక్తులు కూడా మరి ప్రజలు గుర్తించి ఉండే విధంగా ఆయన చనిపోయినా కూడా ఆయన ఎప్పుడు కూడా ఆయన గుర్తు చేసుకోవాలంటే మనము కూడా ప్రజాసేవ చేయడం అనేది ప్రతి ఒక్కరి మనసులో రావాలి. మరి అలాంటి వ్యక్తిత్వం గల మనిషిని నిజంగా ఇవాళ ఎక్కడ చూసినా చాలామంది ఆయన వేసిన ఎన్ని 100 ఎకరాల్లో ఇళ్లలో ఆయన ఉంటూ ఆయన స్మరించుకుంటున్నారు. నిజంగా భగవంతుడిలాగా వచ్చి మనకు ఇల్లు ఇచ్చాడు, మన ఒక స్థలం ఇచ్చాడని చెప్పేసి ఆయన్ని ఎంతోమంది ఆయన ఇప్పుడు ప్రార్థించుకుంటున్నారు, ఆయన్ని తలుచుకున్నాను. అదే వ్యక్తిత్వం గల ప్రతి ఒక్కరు కూడా అదే బాటలో ఆయన బాటలో వెళ్ళాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటూ మరి ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటూ ఇవాళ ఎన్నో కుటుంబాలు మరి ఆయన్ని ప్రార్థించుకుంటున్నారు. కనీసం నిజంగా కొంతమంది అయితే నిజంగా ఒక వ్యక్తి చెప్పాడు ఆయన ఫిటో పెట్టుకోవాలయ్యా మా ఇంట్లో అని చెప్పేసి. ఎందుకు ఆయన చేసిన సేవ, ఆయన చేసిన మరి ఎన్నో సేవలు అన్నమాట, ఆ సేవలకి మరి ఇవాళ భగవంతుడు ఆయన ఆత్మ శాంతి కలగని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ అదే బాటలో మరి కొడుకు కూడా అదే విధంగా నాన్న ఏం చేశాడో మరి కొడుకు అదే విధంగా చేయాలనే తపనతో ఆరాటతో ముందుకెళ్తున్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నమాట. ఈరోజు సంతాప సభ ఈ సంతాప సభకి పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో
పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మా నాన్నగారు వారు విద్యార్థి దశ నుంచే అందరూ కూడా సేవ చేసేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 1984లో కాంగ్రెస్ పార్టీ తరఫున మా పట్ల పాలన కంటెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో 1989 తెలుగుదేశంలో పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉంటే అనేకమైనటువంటి పదవులు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా, డిప్యూటీ మేయర్గా, రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ చైర్మన్గా అనేకమైనటువంటి పదవులు చేసి ఆ పదవులకి వెన్న తెచ్చినటువంటి వ్యక్తి మా నాన్నగారు. ఆయన మొదటి నుంచి కూడా బైబిల్లో ఒక వాక్యం ఏమనంటే, నిన్ను వలె నీ పొరుగువాణిని ప్రేమించము అని అది తూచా తప్పకుండా పాటించినటువంటి వ్యక్తి మా నాన్నగారు. ఎప్పుడు కూడా ఎక్కడైతే పేదలు ఉంటారో, ఎక్కడైతే పేదలు నివసించేటువంటి ప్రాంతాలు ఉంటాయో, కాలనీస్ ఉంటాయో, ఆ యొక్క కాలనీల్లో మరి వారు కావలసినటువంటి మౌలిక సదుపాయాలని ఏర్పాటు చేయటం, వారికి ఏమైతే అవసరాలు ఉన్నాయో అవసరాలని తీర్చటం, మరి నిత్యం కూడా ప్రజల్లో ఉండి పేదలకు సేవ చేసినటువంటి వ్యక్తి మా నాన్నగారు. అంతేకాకుండా ఈ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి అనేటువంటి ఉద్దేశంతో నగర పార్టీ నగరంలో డిప్యూటీ మేయర్గా ఉన్నప్పుడు మా నాన్నగారికి గతంలో ఆంధ్ర ఇవాంజికల్ లూథరన్ చర్చ్ వారు 100 ఎకర్స్ని లీజ్గా ఇవ్వటం అనేది జరిగింది. అయితే ఆ రోజు స్మితేనర్ గారి ద్వారా మా నాన్న చేతిలో ఆ యొక్క 100 ఎకరాలని పెడతాం అనేది జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా ఆ యొక్క ల్యాండ్ మొత్తం కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఆయన యొక్క హ్యాండ్ఓవర్లను ఉంచుకుంటూ ఈ పట్టణంలో అనేక మంది పేదలు నివాసాలు ఏర్పరచుకున్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు మా నాన్నగారు ప్రపోజల్ చేసి పేదలకి ఈ యొక్క ప్రాంతాల్లో ఈ 100 ఎకర్స్ని ఇస్తే బాగుండిద్ది, ఈ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఆనాడు ఒక ప్రపోజల్ని పెట్టి 100 ఎకర్స్ను కూడా ఎటువంటి కండిషన్ లేకుండా గవర్నమెంట్కి ఒక గజం కూడా తీసుకోకుండా హ్యాండ్ ఓవర్ చేయటం అనేది మా నాన్నగారి యొక్క ఆలోచనని, ఆయన యొక్క ఔన్నత్యాన్ని మరి ఆనాడు ఉన్నటువంటి లీడర్స్ అయితేనే ప్రజలైతే అందరూ కూడా గుర్తించడం అనేది జరిగింది. ఆయనకున్నటువంటి ఈ ఇది వలన ఈరోజు సంతాప సభ పెట్టి ఈరోజు ఈ నగరంలో ఒక కాంస్య విగ్రహాన్ని కూడా మరి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కాంస్య విగ్రహం కూడా మరి మా నాన్నగారి స్నేహితులైతేనేమి, నా యొక్క స్నేహితులైతేనేమి మరి ఈరోజు ఒక కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి నగరంలో ప్రతి ఒక్కరు కూడా మరి ఈరోజు ఈ యొక్క జ్ఞాపకార్థ కూడుకలో 1000 మంది వచ్చి ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనటమనేదైతే ఆయన యొక్క మనసుకి నిజంగా శాంతి చేకూర్చిందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఆయన యొక్క ఆలోచన విధానాన్ని తూచా తప్ప తప్పకుండా ప్రజల్లో నేను కూడా ఉంటూ ఆయన ఏ కాలనీలు డెవలప్ చేశాడో, ఏ ప్రాంతాలని డెవలప్ చేశాడో ఆ యొక్క ప్రాంతాల్లో నేను కూడా ఉంటూ వాళ్ళ యొక్క మౌలిక సదుపాయాలు అయితేనేమి, వాళ్ళ యొక్క డెవలప్మెంట్స్ అయితేనేమి తూచా తప్పకుండా పాటిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అంతేకాకుండా ఆయన పేరు మీద ఓ ట్రస్ట్ను కూడా ఏర్పాటు చేసి పేద నగరంలో ఉన్నటువంటి పేద ప్రజలకు కూడా అందరూ కూడా అందుబాటులో ఉండి
సేవ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క అందరూ కూడా వారి యొక్క సోదరి సోదరమణులు, మరి మా చిన్నాన్నగారు అయితేనే మా అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఎంతో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నగరాన్ని సుందరంగా ఉంచుకుంటే అందరం ఆరోగ్యంగా ఉంటామని తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. మంగళవారం ఉదయం ఆర్ అగ్రహారంలోని వీధులను పరిశీలించి స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జీవో నెంబర్ 34 ను పటిష్టంగా అమలు చేసి ఎస్సీ ఎస్టీలను కాపాడాలని ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు అల్లాడి దేవకుమార్ అన్నారు. అందుకోసం జీవో నెంబర్ 34 పై ప్రచార ఉద్యమం చేపట్టనున్నట్లు తెలియజేశారు. కోటి 20 లక్షల మంది ఉన్న జనాభా కలిగిన ఎస్సీ ఎస్టీల సంక్షేమం అభివృద్ధి కోసం మరి రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాన్ని 2013లో తీసుకురావడం జరిగింది. మరి ఈ చట్టం ద్వారా ప్రతి సంవత్సరం కూడా దాదాపు 10,000 కోట్ల పైన నిధులు మరి ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి అభివృద్ధి కోసం మరి కేటాయించి ఖర్చు పెట్టడం అనేది జరుగుతాం. అయితే మరి 2013లో విడుదల చేసిన జీవో నెంబర్ 34 ఈ సప్లాన్ చట్టం అమల్లో ఈ జీవో నెంబర్ 34 అనేది చాలా కీలకమైనది. మరి జిల్లా కలెక్టర్ గారు చైర్మన్గా, సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ కన్వీనర్గా ఉండే ఈ కమిటీ ఈ సప్లాన్ చట్టాన్ని జిల్లా స్థాయిలో ఇంప్లిమెంటేషన్ మీద మరి పూర్తిగా కేంద్రీకరించి పనిచేయాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పటి వరకు మనం ఇప్పుడు పరిశీలిస్తే గత సంవత్సరంలో ఈ ఎస్సీ ఎస్టీ సప్లాన్లో భాగంగా విడుదల చేసిన ఈ కమిటీ యొక్క సమావేశాలు మరి నామమాత్రంగానే జరుగుతున్నాయని చెప్పేసి మా పరిశీలనలో వెల్లడైంది. మరి ఈ కమిటీ ఈ జీవో నెంబర్ 2013లో విడుదల చేసిన జీవో నెంబర్ 34 ఏదైతే ఉందో ఈ 34ని పటిష్టంగా అమలు చేయాలని చెప్పేసి మరి రేపు 1వ తేదీ నుంచి మరి 1వ నెల మరి రాష్ట్ర స్థాయిలో మరి ఒక ప్రచారోద్యమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఆ ప్రచారోద్యమంలో మరి రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ సంఘాలన్నీ కూడా మరి భాగస్వాములై మరి ఈ జీవో నెంబర్ 34ని అమలు కోసం మరి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం. ఆధ్వర్యంలో దళిత బహుజన రిసోర్స్ సెంటర్ వారు, అలాగే మరి గుంటూరు జిల్లాలో ఉన్న అనేక దళిత సంఘాలు ఈరోజు మరి ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ ఎస్సీ ఎస్టీ సప్లాన్కు అనుగుణ్యంగా మరి ఏ పథకాలు అయితే అమలు చేయబడుతున్నాయో అమలు చేయబడుతున్నటువంటి ఆ పథకాల విషయంలో ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ పారదర్శకత అనేది పాటించడం లేదని, ఈ పారదర్శకతను పాటించడం అనేటువంటి విషయాన్ని పర్యవేక్షించడానికి 2013 సంవత్సరంలో తీసుకుని రాబడినటువంటి జీవో నెంబర్ 34 ఏదైతే ఉందో ఆ జీవో నెంబర్ 34 ప్రకారం మరి కనీసం జరగాల్సినటువంటి సమీక్ష సమావేశాలు కానీ ఈ పథకాలపైన మరి జరుగుతున్నటువంటి తీరుతనుల్ని పరిశీలన చేయాల్సినటువంటి మరి ఆ యొక్క ఆవశ్యకతను ప్రభుత్వ అధికారులు మరి మర్చిపోయారు. దీన్ని మరి వాళ్ళకి జ్ఞాపకం చేయటం ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు కానీ పథకాలు కానీ అందాల్సినటువంటి వాళ్ళకి సరైనటువంటి రీతిలో అందుతున్నాయో లేవో అనేటువంటి దాన్ని పరిశీలించడం కోసం ఈ దళిత బడ్జెట్ వాచ్ అనేటువంటిది నిరంతరాయ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. చెట్లను పెంచడం ద్వారా భవిష్యత్ తరాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని చైతన్య పాఠశాల ఉపాధ్యాయులు అన్నారు. మంగళవారం పాఠశాల విద్యార్థులతో పచ్చదనంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. Yeah.
సమాజానికి వెంకటేశ్వరరావు లాంటి వ్యక్తులు కావాలని కలెక్టర్ కోనా శశిధర్ అన్నారు. అచ్చంపేటలో స్నేహహస్తాల ఫౌండేషన్ చైర్మన్ ను ఘనంగా సన్మానించారు. మరింతగా ఈ మండలానికి గ్రామానికి కూడా మంచి కార్యక్రమాలు చేయాలి. ఇప్పటికే పొలమాలతో కూడా కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారిని సత్కరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చి మనందరినీ కూడా ఆనందింపజేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు కలెక్టర్ గారు కూడా. విద్యార్థుల జీవితాలు ఉపాధ్యాయుల చేతిలోనే ఉంటాయని పీడిఎస్యు రాష్ట్ర కార్యదర్శి గణిరాజు అన్నారు. మంగళవారం స్థానిక ఎస్హెచ్ఓలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఉపాధ్యాయుల నియామకాలు జరపకుండా ఉన్న ఉద్యోగాలు తీసివేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పాఠశాల విద్యని సంక్షోభంలో నడుతూ ఉంది. మరో ప్రక్క ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకి వాళ్ళు విచ్చిన విడిగా దోపిడీ చేస్తూ ఉన్న వాటి మీద ఎటువంటి నియంత్రణ లేనటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఏపీ విద్యా పరిరక్షణ కమిటీగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, ప్రభుత్వ పాఠశాలని పటిష్టం చేయాలని, కార్పొరేట్ విద్యా సంస్థలని నియంత్రించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నా. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో తెరిచి దాదాపు 4 రోజులు గడిచినా కానీ పాఠ్య పుస్తకాలు రానటువంటి పరిస్థితి ఉంది. ఇంకా టీచర్ పోస్టులు దాదాపు 23,000 టీచర్ పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీలు ఉన్నాయి, వీటిని భర్తీ చేయట్లేదు. ఇంకా స్కూల్స్లో చాలా సమస్యలు ఈరోజు విద్యార్థులు వేధిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం పరిష్కారం చేయకుండా కేవలం డిఎస్సీనే 3 సంవత్సరాల నుంచి కాలయాపం చేస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాలు విద్యార్థి సంఘాలు 23,000 పోస్టులకి భర్తీకి డిఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉన్నా, ప్రభుత్వం కాలయాపం చేస్తూ చివరికి 10,300 పోస్టులని భర్తీ చేస్తున్నటువంటి ప్రకటన చేసింది. దాన్ని కూడా ఈరోజు ప్రసారం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఖాళీగా ఉన్నటువంటి ఏవైతే టీచర్ పోస్టులు ఉన్నాయో వాటన్నింటినీ దాదాపు భర్తీ చేయాలని విద్యా పరిరక్షణ కమిటీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే గుర్తింపు లేని పాఠశాలని రద్దు చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ ఈ ప్రభుత్వం గత 4 సంవత్సరాలుగా పాఠశాల మూసివేత వరకు తీవ్రంగా ప్రయత్నం చేసింది. ప్రజా ఉద్యమాల వల్ల వెనక్కి తగ్గిన పరిస్థితి. మరి ఈనాడు ఉపాధ్యాయ పోస్టుల్ని రద్దు చేయడానికి ఒక ప్రయత్నం గట్టిగా జరుగుతుంది. 22,000 పోస్టులు నింపాల్సిన పరిస్థితుల్లో 10,000 పోస్టులు మాత్రమే వాళ్ళు నింపుతున్నారు. 5,120 ఎస్టీపీ పోస్టుల్ని తక్షణమే రద్దు చేస్తున్నారు. రాబోయే 2 సంవత్సరాల్లో 8,350 యొక్క ప్రాథమిక పాఠశాలని ఏకోపాధ్యాయ పాఠశాలగా చేయడానికి మరొక 8,000 పోస్టులు విధించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. మొత్తం 23,000 పోస్టుల్లో 10,350 పోస్టులు మాత్రమే డిఎస్సీ ఇస్తామంటున్నారు. ఆ డిఎస్సీ కూడా ఇంతవరకు తీయలేదు. 2 సంవత్సరాలుగా డిఎస్సీ తీస్తామంటమే కానీ డిఎస్సీ తీయకపోవడంతో అటు నిరుద్యోగ విద్యార్థులు బాధపడటమే కాకుండా ప్రధానంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రమాణాలు తెలుదాడుతున్నాయి. పేదలు, బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు చదువుకునే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్ని ప్రభుత్వం దెబ్బతీస్తుంది. ఇప్పటికన్నా ప్రభుత్వం వెనక్కి తగ్గి ఈ 5,120 ఎస్టీ పోస్టులను కూడా రద్దు చేయకుండా, కన్వర్ట్ చేయకుండా, సప్రెస్ చేయకుండా వాటన్నింటినీ యథాతథంగా నియామకం చేయాలని, ప్రాథమిక పాఠశాలల్లో 41 దగ్గర 3 పోస్టు, 61 దగ్గర 4 పోస్టు. గత ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా అర్చకుల పట్ల వివక్ష చూపిస్తే ఒక టీడీపీ ప్రభుత్వం మాత్రమే అర్చకులకు పెద్దపీట వేశారని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ శ్రీధర్ అన్నారు. మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాదాయ శాఖ పరిధిలో పనిచేస్తున్నటువంటి సుమారు 50,000 మంది వంశపారంపర్య అర్చకుల యొక్క వంశపారంపర్య హక్కులు, వాళ్ళ యొక్క విధి విధానాలకు సంబంధించినటువంటి జీవో నెంబర్ 76 గత సంవత్సరం ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ప్రిలిమినరీ నోటిఫికేషన్ దానికి సంబంధించినటువంటి తుది నోటిఫికేషన్ని ఇవ్వడం కోసం
గత బుధవారం రోజున ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఏపీ అర్చక సమాఖ్య సారథ్యంలో, అదేవిధంగా బ్రాహ్మణ కార్పొరేషన్ నాయకులు శ్రీధర్ గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ గారి నేతృత్వంలో మరి 13 జిల్లాలకు సంబంధించినటువంటి అర్చక సమాఖ్య నాయకులందరూ కూడా కలవడం జరిగింది. అదేవిధంగా కనీస వేతనం 10,000 రూపాయలని అమలుపరచడం కోసం, అదేవిధంగా అర్చక వెల్ఫేర్ బోర్డు ట్రస్ట్ బోర్డుని కూడా నియమానికి కూడా ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నది. ఈ 76 జీవోని కనుక సత్వరం అమలుపరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్చకులందరూ కూడా ప్రభుత్వానికి మరి ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేస్తూ రుణపడి ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. స్వాతంత్రం సిద్ధించి నుంచి నేటి వరకు ఏ ప్రభుత్వం కూడా అర్చక సంక్షేమం కోసం కానీ అర్చక సంబంధించిన సమస్యల మీద కానీ స్పందించిన దాఖలాలు మరి దేశంలో లేదు. మొట్టమొదటిసారిగా అర్చకులకు సంబంధించిన విధి విధానాలు, అర్చకులకు సంబంధించిన సర్వీస్ రూల్స్, అర్చకుల సమస్యల మీద మరి తొలిసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించడం, దానికి సంబంధించి జీవో నెంబర్ 76ని మరి ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. మరి దానికి సంబంధించిన తుది నోటిఫికేషన్ ఇవ్వాల్సింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఉంది. దానికి సంబంధించి మరి నిన్న రాత్రి 10:30 వరకు ముఖ్యమంత్రి కార్యాలయంలో అర్చక సంఘ నాయకులతో, బ్రాహ్మణ సంఘ నాయకులతో సమావేశం నిర్వహించడం జరిగింది. అనేక సమస్యలు మరి చర్చల్లో రావటం జరిగింది. వీటన్నిటికీ సంబంధించి మరి ముఖ్యమంత్రి గారి ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర గారు, అట్లానే టీడీ జనార్దన్ గారు, అట్లానే గిరిజా శంకర్ గారు ఐఏఎస్, వీరందరి నేతృత్వంలో మరి ప్రతినిధులందరితో చర్చలు జరపడం, ఆ చర్చల్లో మరి అర్చకులకి సంబంధించి 10,000 రూపాయల జీతం ఇవ్వాలని నిర్ణయించడం, అర్చకులకు సంబంధించిన సర్వీస్ రూల్స్ని, గైడ్ లైన్స్ని ప్రభుత్వం ద్వారా చట్టబద్ధత కల్పిస్తూ మరి జీవో 76 తుది నోటిఫికేషన్ ఇవ్వటం, అట్లానే 2 లక్షల ఆదాయం లోపు ఉన్న దేవాలయాల్ని అర్చకులకి మరి స్వయం ప్రతిపత్తి మీద అర్చకులకే అప్పజెప్పటం అధికారులతో సంబంధం లేకుండా, అట్లానే 5 లక్షల లోపు ఆదాయం ఉన్న దేవాలయాల్ని కూడా అర్చకులకే అధికారులతో సంబంధం లేకుండా అర్చకులకే అప్పజెప్పే బాధ్యతని మరి ప్రభుత్వం తీసుకోబోతుంది. అట్లానే 13 జిల్లాల నుంచి అర్చకులు మరి సెక్రటరియట్కి వచ్చి ప్రభుత్వ కార్యాలయాల్లో పని ఉంటే వాళ్ళకి వసతి ఇబ్బంది సౌకర్యం ఉంది కాబట్టి మరి అర్చకులకు సంబంధించిన అర్చక భవన నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని ప్రభుత్వం ఇవ్వటం, మరి ఇట్లా అనేక అంశాలని మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మరి అర్చకుల సమస్యల్ని 30,000 కుటుంబాలకి ఈ రోజున మరి లబ్ధి చేకూరబోతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వల్ల. దీన్ని దృష్టిలో పెట్టుకుని అర్చక లోకం, బ్రాహ్మణ సంఘం అందరూ కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. హాస్టల్లో ఉండి విద్యను అభ్యసించే నిరుపేద విద్యార్థుల కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దోమతెరలు పంపిణీ చేశారు. అంటే మీ వయసులో ఉన్నప్పుడు వీళ్ళందరూ మా అన్నయ్యలు కూడా సోదరులు సురేష్ గారు, అదేవిధంగా బొట్ల బ్రహ్మయ్య గారు, రామకృష్ణ అన్నయ్య వీళ్ళందరూ వెళ్ళినప్పుడు వారికి తారసపడినటువంటి సమస్య మీద ఒక స్పందించేటువంటి కార్యక్రమం తప్పితే ఇది నిజంగా పెద్ద సహాయం అని మేము అనుకోవట్లేదు. అయితే తిండి తిని తినక చాలీ చాలన్నటువంటి డబ్బు సంపాదనతో తల్లిదండ్రులు ఇతర గ్రామాల్లో నుంచి వారి యొక్క సంతోషాలని సుఖాలని మానుకొని మిమ్మల్ని ఇక్కడ పంపిస్తున్నప్పుడు అదంతా కూడా మనం గుర్తుపెట్టుకొని చదువుకున్న తర్వాత మంచి ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత వాళ్ళని కష్టం లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఏదో క్లాస్ పీకుతున్నామనో లేదంటే పెద్దగా వచ్చిన వాళ్ళందరూ ఇదే మాట చెప్తారనేది కాకుండా దయచేసి శ్రద్ధగా చదవండి. ఎందుకంటే ఒకసారి ఇందాక పెద్దలు చెప్పినట్టుగా వాళ్ళకి నిద్ర ఉన్నా, తిండి ఉన్నా, లేకపోతే మంచి బట్టలు కట్టుకున్నా కట్టుకోకపోయినా మీ యొక్క అభ్యున్నతి కోసం తర్వాత మీరు సమాజానికి సేవ చేయాలన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు ఇక్కడికి పంపిస్తున్నారు కాబట్టి దాన్ని ఎక్కడా కూడా అలసత్వం వహించకుండా బాగా చదువుకొని మీరు మీ మీ రంగాల్లో, అంటే ఏ రంగం అయితే కోరుకుంటారో ఆ రంగంలో మంచి ఉన్నతమైన స్థితికి చేరుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాం. ప్రొవైడ్ చేస్తా ఉంది కాబట్టి 3వ తారీఖున రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. నేను కార్యక్రమం అయిపోయిన తర్వాత మీకు నెంబర్ ఇచ్చి వెళ్తాను. అది మీకు తెలిసినటువంటి మీ బ్రదర్స్ సిస్టర్స్కి ఎవరికన్నా కానీ మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా చెప్పి ఆ కార్యక్రమం యొక్క వివరాలు తెలపాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇంతటి చక్కటి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసిన
సోదరులు దొంద సురేష్ గారికి మిగతా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు గుంటూరు బ్రాడీపేటలోని పోస్ట్ మెట్రిక్ బాలుర వసతి గృహంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పిల్లలకు అవసరమైన దోమతెరలను పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. గత వారంలో మేము జిల్లా మలేరియా అధికారి జ్ఞానశ్రీ గారి వద్దకు విద్యార్థులను తీసుకుని వెళ్ళి పిల్లలకు కావాల్సిన దోమతెరలను పంపిణీ చేయవలసిందని చేయవాలని ఆమెను కోరగా, ఆమె ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానండి, ఈ సమస్య ప్రస్తుతం తీరేది కాదు, ఇది టైం పడుతుంది అన్న చెప్పడంతో మేము కలత చెంది విద్యార్థులు చాలా బాధపడుతుందో, విద్యార్థులు చాలామంది కూడా జ్వరాలు బారిన పడి ఇబ్బందులు పడతా చూడలేక మా కాంగ్రెస్ పార్టీ నాయకులు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సౌరవ్ రోహిత్ గారు పెద్ద మనసు చేసుకొని ఈ విద్యార్థులకు దోమతెరలు పంపిణీ చేయడానికి ముందుకు వచ్చారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు ఇంకా ఎన్నో చేస్తామని, విద్యార్థులకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులకు అవసరమైన సేవలు అందించడానికి కాంగ్రెస్ పార్టీ ముందుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. సోమవారం గుంటూరు కలెక్టరేట్ నందు పదవీ విరమణ సన్మాన కార్యక్రమం జరిగింది. ఎం చెన్నకేశవులు అటెండర్గా పనిచేస్తూ పదవీ విరమణ పొందారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జేడీఎం విజయ భారతి, డిడిసి తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత ప్రభుత్వాల కంటే 100% ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పదంలో నడుపుతున్న నాయకుడు చంద్రబాబు, ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. ఆగస్టు 9 జరిగే జైల్ బరో కార్యక్రమం విజయవంతం చేయాలి, సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది, ఎమ్మెల్యే ముస్తఫా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి 24 టీవీ అమరావతి. ప్రజల నేస్తం.